हेलो एवरीवन, वेलकम टू मॉर्निंग कॉर्नर। इप्पुडु मनं चेयबोतुन्नाम आंध्र स्पेशल गोंगूर मटन। इदि तयार चेयडानिकि मनकु मुख्यंगा कावाल्सिनदि मंचिगा नीट्गा क्लीन चेसिन मटन ओक हाफ केजी। इंदुलो कोंचेम पसुपु, कोंचेम उप्पु, अलागे कोंचेम अंटे कोंचेम जिंजर गार्लिक पेस्ट वेसी बागा कलपाली अंत पट्टेसेलागा इला मोत्तम नीट्गा अप्लाई चेसिन तर्वात दीन्नि మనం ఒక పక్క పెట్టేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసేయండి। కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి ఈ మటన్ని వేసి ఐ ఫ్లేమ్లో బాగా వేపండి। లో ఫ్లేమ్లో కాదు, గుర్తుపెట్టుకోండి, ఐ ఫ్లేమ్లో। ఇలా వేపడం వల్ల ముక్క కొంచెం క్రిస్పీగా అవుతుంది, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది। ఇలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇందులో మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం। నియర్లీ 50 ml యాడ్ చేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి। ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మసాలాలు తీసుకోవాలి। ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం చెక్క, 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 2, కొంచెం కరివేపాకు, గోంగూర కూడా బాగా తరుక్కోండి। మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం చిన్న చిన్న వాటిలాగా కట్ చేసుకోండి। ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ముందుగా కరివేపాకు, ఎండుమిర్చి ఇలా చిటపటలాడకుండా కొంచెం దాంతో యుద్ధం చేసి అవి క్రిస్పీగా అయిన తర్వాత వాటిని బంధించేసేయండి ఒక ప్లేట్లోకి। ఇప్పుడు ఈ సల్సలా కాగే నూనెలో కొంచెం ఉల్లిపాయలు వేయండి, సగం బాగా కలర్ మారేంత వరకు వేపండి। తర్వాత వీటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి। వీటిని తీసేటప్పుడు నూనె మొత్తం కళాయిలోకి వచ్చేలాగా వంపి ప్లేట్లోకి పక్కన పెట్టేసేయండి। వాటిని కూడా ఒక సైడ్కి పెట్టండి। ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న యాలక్కాయలు, లవంగాలు, చెక్క, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేపుకోవాలి। అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయడం మర్చిపోవద్దు। అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి। వీటిని బాగా కలుపుకోండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా రావాలన్నమాట మన ఉల్లిపాయ, అంత వేగేంత వరకు కలుపుకొని అందులో కొంచెం అంటే కొంచెం 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు కూడా కొంచెం మూత అడ్డం పెట్టేసి వేపండి। చిటపట్లాడుతూ ఉంటుంది మన జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, 1-2 టేబుల్ స్పూన్లు గుర్తుపెట్టుకొని వేసి అలాగే కొంచెం పసుపు వేయండి, ఉప్పు కూడా వేయండి 1 టేబుల్ స్పూన్. వేసిన తర్వాత బాగా కలపండి, అది మొత్తం కలిసి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన గోంగూర ఉంటుంది కదా అది కూడా వేయండి। కుదిరితే తడి లేకుండా మ్యాక్సిమం డ్రైగా ఉండేలా చూసుకోండి। ఇలా కొంచెం ముందు వేసి వేగిన తర్వాత ఇంకొంచెం కూడా వేసి బాగా వేపుకోవాలి। తర్వాత కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఇంకొంచెం వేయండి, ఎందుకంటే గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవడంలో తప్పు లేదు। ఇలా బాగా ఉడికించుకున్న మన మటన్ని కూడా వేసి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలపండి। ఇలానే డ్రైగా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి। వాటర్ మనం అవి మునిగేంత వరకు వేసి మూత పెట్టేసి 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి పైన నూనె తేలేంత వరకు। అంతే సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ ఆంధ్ర స్పెషల్ గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది। దీన్ని మంచిగా సింపుల్ జీరా రైస్ తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది। అది ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో పెట్టాను, తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్।